హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను మీకు మల్లె చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మొన్న వర్షాలు పడ్డాయి కదా, అప్పటి నుంచి వెళ్ళి మొక్క అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది, అలాగే చాలా మొగ్గలు అయితే దీని మీద వస్తున్నాయి. సో అంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుందన్నమాట. దీనికి రీజన్ ఏంటి, అలాగే నేను ఏం చేస్తున్నాను ఎక్కువ మొగ్గలు రావడానికి అనే రీజన్ గురించి నేను చెప్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇదైతే నేను స్టెమ్ కట్టితోటి పెంచుకున్నాను. అండ్ మొక్క అయితే చూడండి ఒక 2 ఇయర్స్ పైన, అంటే 3 ఇయర్స్ ఏజ్ ఉంటుంది దీనికి. అయితే ఎస్పెషల్లీ మే మంత్, మే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎక్కువ ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఇప్పుడు ఇంకా అప్పుడే పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ వస్తుంది. అయితే నేనేం చేశానంటే ఒకసారి వీటన్నిటిని పైన ఉన్న ఒక్కొక్క లేయర్ని కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత వీటి మీద ఉన్న ఆకులన్నిటినీ రిమూవ్ చేసేసాను అనమాట. అంటే ఇక ఇంగర్, అంటే కొంచెం మెచ్యూర్ ఉన్న లీవ్స్ని కానీ లేకపోతే హెవీగా ఉన్న లీవ్స్ని అన్నిటినీ రిమూవ్ చేస్తే ఇంకా బలం వస్తుంది కదా మొక్కకి, దానివల్ల ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. సో మొత్తానికైతే నేనైతే ఇదే ఫాలో చేశాను. ఇంకా శ్రీకృతి, మీకు మల్లె చెట్టు ఉందా మీ ఇంట్లో? ఉందా? ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? ఎన్ని ఎన్ని ప్లాంట్స్? 3 ప్లాంట్స్ ఉన్నాయా? పూలు పూస్తాయి వాటిని. అండ్ ఇది డబల్ లేయర్. మాకు ఇంతకు ముందు ఇంకొక చెట్టు ఉండేది, అక్కడ ఉండేది, అది సింగిల్ లేయర్ అనమాట. సో వాటి మీద అయితే రోజుకి ఒక గిన్నె ఫ్లవర్స్ వచ్చేది హార్వెస్ట్. అది మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అయితే దాన్ని తీయడం జరిగింది. అది ఇంకా లేదు, దాన్ని వేరే అంటే స్టెమ్ కట్టితోటి వేరే దగ్గర కూడా పెట్టలేదు మేము. అది చాలా మంచి సీడ్, మంచి ప్లాంట్ అయ్యిండే, అది మిస్ అయిపోయింది. సో ఇదైతే నేను మా నైబర్స్ నుంచి తెచ్చుకున్నాను ఈ మొక్కను. సో ఇలా ఎప్పటికప్పుడు ఇలా ఆకులు రిమూవ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఇంకొన్ని రోజులు మనకి ఫ్లవర్స్ వస్తాయి, తర్వాత ఆటోమేటికల్లీ తగ్గిపోతూ ఉంటుంది. నార్మల్ సీజన్లో కూడా ఇవి కాస్తాయి కానీ తక్కువ ఎక్కువ రావు కదా ఫ్లవర్స్. సో అండ్ ఎస్పెషల్లీ నైట్, దీని యొక్క ఫ్రెగ్రెన్స్ మార్నింగ్ కంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. నేనైతే అదే ఫైండ్ అవుట్ చేశాను. మార్నింగ్ వచ్చే స్మెల్ కన్నా ఈవినింగ్ వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా తెలియజేయండి. సో మీకు కూడా అంటే ఆ స్మెల్ ఎంత ఇష్టం అనేది. సో అంటే ఒక 5 మినిట్స్ పాటు అక్కడే ఆ చెట్టు దగ్గరనే ఉండి ఆ వాసనను పీల్చుకోవాలనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇలా ప్రతి రోజు లేకపోతే ఒక 20 డేస్కి ఒకసారి అలా మీరు ఉన్న ఆకుల్ని రిమూవ్ చేసేయండి. అండ్ టైం ఉంటే ఇంకా వీటిని ట్రిమ్ చేయడం వల్ల అయితే మొక్క హెల్దీగా పెరిగి ఇంకా ఎక్కువ పూలు పూస్తాయి. సో ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా ఇట్స్ బెటర్ టు స్టార్ట్. ఇంకా అన్నీ మెల్లమెల్లిగా గ్రో చేయాలన్నమాట. సో ఫ్లవర్ ప్లాంట్స్తో పాటు లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఇంకా మరెన్నో గార్డెనింగ్ వీడియోస్, అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి, చేయండి. సో ఇంత ఇంకా ఈరోజుతో ఈ వీడియో. సో థ్యాంక్ యూ అవర్ ఫర్ వాచింగ్. నిన్న అయితే మా మల్లె చుట్టుకున్న ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వీటిని నేను ఈవినింగ్ కట్టాము. సో పాప కూడా హెల్ప్ చేసింది. ఈసారి అయితే చాలా ఎక్కువ హార్వెస్ట్ వస్తుందన్నమాట. అయితే నేను ఎక్కువ మొగ్గలు రావడానికి కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవుతున్నాను. సో ఆ మొక్కనైతే నేను స్టెమ్ కడితోటి పెంచుకున్నాను. అయితే వాటి మీద ఉన్న ఆకుల్ని రిమూవ్ చేస్తూ ఉంటే అప్పటికప్పుడు మనకు కొత్త చిగురు వచ్చి ఇంకా ఎక్కువ మొగ్గులు వస్తాయి అనమాట. సో ఈసారి అయితే రెండు మొగ్గల కంటే పైనే మనకు ఫ్లవర్స్ హార్వెస్ట్ వచ్చింది. అయితే నేనైతే రోజు యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇందులో కూడా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.